गूगल टाइम राइट नाउ रात्रि 12:00 हरेशान बॉयस इम्रान फैंस ना इंटर ना इपड़े बागोटर निजा चुतना सारी अना नीगरी नाविंता मंचोन निजा ऐम सारी अना एंकंटे इंतम फैंस इनारा निजा घोर अंटे घोर नुक त्यागम से वाल वीडियो दीयकू नवे माटनते कैमरा को ना दयचे ना तपैंदना नी फैंस इशपेटी प्लीज़ ने बतक लेको दयचे अर्थम चुस्को प्लीज़ ना बहु सिग्गन असल ने माटडना इम्रान गुरी इतना मंदिर ना इबंध पड़ता फोन वालू वीलू तिटूड़ इवनि तपैंदना ना क्षम्च अटावरावरा भयन के बच्चे ఏమనుకున్నావరా మదర్ చోత్ మోయిస్ భాయ్ అంటారా అర్థమైందా 100 మంది వచ్చినా చూసుకునేంత దమ్ముంది గాండు అని కాదు ఎట్లా మాట్లాడుతున్నానో అట్లానే గుద్దలకెళ్ళి దింపి కూడా బయటికి తీసుడు కూడా తెలుసు నాకు అర్థమైందా చిన్న పోరని కాదురా గల్లీలో ఆడుకునేటోని మదర్ చోత్ మోయిస్ భాయ్ అంటారా అరే ఇవన్నీ కామెంట్లు పెడుతురు వేరా జై ఇమ్రాన్ అన్న అది అని చెప్పి పెట్టుకోరి పర్వాలేదు ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి ఓకే నో ప్రాబ్లం ఎవలైతే అరే తురే బిరే మాకెడే సుల్లిగా భయంకెడే అది ఇదని చెప్పి వల్గర్గా మాట్లాడుతురుగా గట్టిగా ఇచ్చిన కామెంట్లల్లా రిప్లై చూసుకోరి అర్థమైందా నేను నా బచ్చపన్ నుంచి నాకు భయపడడం తెలియదురా అయితే ఆట్లేదు చాట్ అర్థమైందా మనది ఏముండదురా బాయ్ ఉంటే ఉన్నట్టే లేకపోతే లేనట్టే నాకు సావు మీద భయం లేకుండా బతకడోని నేను ఆల్రెడీ హిస్టరీ మొత్తం కొట్టి చూసుకోరా రేయ్ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ నుంచి మొదలు పెడితే ప్రతి దాన్ని ఉంటది అండ్ ఫాలోయింగ్ గురించి వ్యూస్ గురించి ఎదిగినోని తొక్కుతున్నాం అని చెప్పి కొంతమంది కామెంట్లు పెడుతురు నేను అలాగే చెప్తున్నా ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి పోయి చూడురి మోయిస్ భాయ్ అంటే ఏంటిదో మీకు అర్థమవుతుంది నా నోరు ఎటువంటిదో మీకు దాని ఇన్స్టాగ్రామ్లో అర్థమవుతుంది అర్థమైందా దాని నా ఫాలోయింగ్ చూడురి అర్థమవుతుంది అర్థమైందా నేను దానిలో కూడా వీడియోలు ఎక్కువ పెట్టా ఎప్పుడోసారి పెడతా దానిలో అట్లయితేనే అంతగానో వచ్చి ఆగిరు ఫాలోవర్స్ అర్థమైందా అదు తమ్ముళ్ళు మీరు చిన్నోళ్ళు వాని నిజస్వరూపం మొత్తం సాక్ష్యాలతో సహా బయట పెడదామని ఫిక్స్ అయినా అర్థమైందా మీరు కామెంట్లు పెట్టి మీ తల్లిదండ్రులను తిట్టిపిచ్చుకోకురి దయచేసి నా నోరు మంచిది కాదు అండ్ ఫస్ట్ ఏ మెంటల్ ఉంటాయి నాది నా కిరాకి ఇంకా ఎవరిని తెలియదు మామూలుగా ఉండదు సిరిసిల్లలా వచ్చి అడిగితే గల్లీ గల్లీలా బచ్చాగాడు కూడా చెప్తాడు మోయిస్ భాయ్ అంటే ఏంటిదో అర్థమైందా వేరే ఉంటుంది నా బీపీ ఇంకా మీకు తెలియదురా నాకు మామూలు బీపీ ఉండదు అర్థమైందా ఒక్కొక్కని వేరే ఉంటుందిరా అరే నా గురించి మీకు చారణ కూడా తెలియదు ఒక లెక్క కూడా మీకు తెలియదురా అరే మీరు ఏమనుకుంటున్నారు మీరు బచ్చపన లెక్కలు చిన్న పిల్లల లెక్క మీరు ఆడుకుంటున్నా అనుకుంటారు రారా భయించదరే 10 మందిని ఏకి చాట్ మే సంటా సుత్తా జీ మే దమేరే మేరే పాస్ భయించే ఫోన్ మీ అందే మా అక్కలవడా మైకాలాల్ మోయిస్ భాయ్ బోల్తే రాజ్బి అనవసరంగా కామెంట్లు పెట్టి నన్ను బీపీ లేపకురి నాకు వాని గురించి నిజాలే మాట్లాడుతున్నా నేను ఇప్పటికి చెప్తున్నా రే ఈ వ్యూస్ గురించి లైక్ల గురించి సబ్స్క్రైబర్స్ గురించి నేను వీడియోలు చేస్తలేను నేను చేసేది వాని నిజస్వరూపం బయట పెట్టే అందుకే చెప్తున్నా వాడు నిజాయితీ పరుడైతే వాడు డైరెక్ట్ వీడియోనైనా పెట్టేటోడు లేకపోతే సప్పుడకు ఉండేటోడు వాడు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళతో ఫోన్ చేపియకపోవు చిల్లర్ గాళ్ళకు నంబర్ నా నంబర్ వాళ్ళకి ఇచ్చి ఫోన్ చేసి తిట్టుర్రా అని చెప్పకు కామెంట్లు పెట్టియకపో తిట్టుర్రా మోయిందని చెప్పి వాడు నిజాయితీ పరుడు అయితే ఇవన్నీ లంగా పనులు చేస్తారు మీకు తెలియదు వాడు చేస్తే రికార్డింగ్ చేస్తా అని భయం నాది ఉండదురా కొంతమంది స్క్రీన్ షాట్లు అవి ఇవి పెట్టుమంటారు అన్నీ పెడతా ప్రతి దానికి రిప్లై ఇస్తా అర్థమైందా ఏ ఒక్కటే నాకు దుబాయ్లు విబాయిలు తిరిగే షోకులు లేవు నాకు మీరేమైనా పోయే ఎవరైనా దుబాయ్కి ఇట్లా పోయేటోళ్ళు పని చేసుకుందాం అనుకునేటోళ్ళు దయచేసి నన్ను గెలకకుర్రి నేను లోపడికి వీక్తా మీరు లోపడికి వీక్తారు అంతే ఎందుకంటే ఎవరి గురించో మన తల్లిదండ్రులను మనం ఆగం చేయొద్దు మీకు తెలుసా గతంలో వాడు ఎట్లా ట్రోల్ చేసుకుంటా ఎంతమంది దొక్కుకుంటా వచ్చిండు 2017 నుంచి మీకు తెలుసా తెలియదు ఇప్పుడు వాడు యూట్యూబ్లో హైప్ అయిండు నువ్వు ట్రోల్ చేస్తున్నావు అన్న అంటుండు దీనికన్నా 10 రెట్లు హైప్లు ఉండే నేను అర్థమైందా మిలియన్లల్లా వ్యూస్ వస్తుండే రాత్రి 12:00 వీడియో పెట్టిన దట్ ఈస్ పవర్ ఆఫ్ మోయిస్ భాయ్ అప్పుడు వాడు నన్ను ట్రోల్ చేసిండు
ఇంకో 10 మంది తోని బ్యాచ్ ని పెట్టి ట్రోల్ చేపిచిండు అవసరమైతే ఆ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి అని పేరు కొట్టురి టిక్ టాక్ అప్పడి ఉంటాయి నా దగ్గర ఒక 2 3 వీడియోలు ఉన్నాయి అవి ఇంట్లో మరి పెన్ డ్రైవ్ లా ఉన్నాయా ఏడ ఉన్నాయో తెలియదు ఆ వీడియోలు తీసినాక అప్పుడు వాడు నాకు పరిచయం ఉన్నాడా లేదా వాడు నన్ను పిలిచిండా లేదా అనేది మీకు అర్థమైతది నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే తమ్ముళ్ళు ఎవ్వల గురించో నా మీదికి రాకురి ప్లీజ్ నేనేంటిదో నాకే తెలియదు దయచేసి మీ జగల మీరుండుని నా జగల నేనుంటా ఆడెంత వేస్ట్ గాడో ఈ గుండెకి తెలుసు అర్థమైందా వానంత కచ్చరా చిల్లరగాడు ఎవ్వడు లేడు వాని మీద ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఇంత మంది పెద్ద పెద్దలు ఉన్నారు వీడంత బచ్చా వీడు 1 మిలియన్ దగ్గర కూడా లేడు అర్థమైందా వేరే టోలన్ కూడా మిలియన్స్ లలో ఉండాలని కూడా ట్రోల్ చేయొచ్చు కానీ జెన్యూన్ అదే మరి అర్షా సాయి గాని ఎందుకు ట్రోల్ చేతలే అర్షా సాయి గురించి ఎందుకు మాట్లాడతలే ఎందుకంటే కన్నముంగడ చూపెడతాడు అర్షా సాయి అనేటోడు తీసుకపోతాడు జెన్యూన్ గా ఆ కళ్ళల్లో సంతోషం కనబడతది ఈ అర్షా సాయి అనేటోడు ఏదైనా వీడియో తీస్తే దానిలో జెన్యూన్ గా కన్నముంగడ కనబడేటట్టు చూపెడతాడు ఆ ఆనందం అనేది తీసుకునేటోళ్ళ దగ్గర కూడా ఉంటది వీడు ఎవ్వనికి పైసలు ఇచ్చినా ఒక్క దాంట్లో సంతోషం కనబడేది ముఖం గిట్ల పెట్టుకొని పైసలు తీసుకుంటారు ఎవ్వడైనా 10 రూపాయలు ఇచ్చినా సంతోషపడకుండా తీసుకుంటారు ఇట్లా అర్షా సాయి అర్షా సాయి అయితే తీసుకున్నాడు వీడితే ఎట్లుంటారు అంటే ఏడు మోకాలు పెడతారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోరి ఈ పరేశాన్ బాయ్స్ అనేటోడు ఎంత లంగనో మాకు తెలుసురా భయ్ మీకేం తెలుసు కలిసి బీరు తాగినాం నేను బీరు తాగంగా మా మామ ఉంటాడు మా మామ పక్కపండి బీరు తాగంగా నేను నాకు ఇంకో అలవాటు ఉందని చెప్పి పక్కపండి పోయి గాంజా తాగాచిన చిల్లర నా కొడుకాడు వాని గురించి నా ముంగడు ఎందుకు మాట్లాడతారా ఇప్పటికే స్టీల్ బ్లడ్ టెస్ట్ చేయించమని చెప్పు వానికి బ్లడ్ టెస్ట్ చేయిస్తే ఇప్పటికీ ఆడు గాంజా తాగుతాడా తాగడా తెలుస్తుంది అర్థమైందా నేను అన్ని బయోగ్రఫీ రెడీ చేసినాకనే దిగుతా ఒకని మీద అట్టిగా ట్రోలింగ్ చేయాలి నాకు అవసరం లేదు అర్థమైందా దయచేసి అర్థం చేసుకోరి వానికి సపోర్ట్ చేసేటోళ్ళు నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు భయ్ నా సబ్స్క్రైబర్ జెన్యూన్ సబ్స్క్రైబర్ గింతున్నా కానీ ఉన్నది ఉన్నట్టు తెలుసుకొని నా గురించి ప్రతిదీ నా సబ్స్క్రైబర్లకు తెలుసు వాళ్ళు చాలు నాకు వాళ్ళకు దిల్సే సలాం నాకు కొత్త రావాల్సిన అవసరం లేదు అయినా కానీ వాని గురించి మాట్లాడుతుంటే ఇన్ని గానం వ్యూస్ ఎందుకు వస్తున్నాయి వాళ్ళు లంగా కాబట్టే అన్ని గానం వ్యూస్ వస్తున్నాయి మళ్ళీ లైక్లు ఎందుకు వస్తున్నాయి వాళ్ళు లంగా కాబట్టే లైక్లు కొడుతున్నాడు అన్న జెన్యున్గా చెప్పిండు అని కామెంట్లు కొంతమంది పెడుతురు వాన్ సైడ్ వాళ్ళే ఎక్కువ పెడుతురు నా సైడ్ వాళ్ళు తక్కువ పెడుతురు ఇది మీరు గమనించాలి దయచేసి అర్థం చేసుకోరి మేడ్సే నక్కో కిత్తా రేతో ఒత్తాచరావు నక్కో రే భయ్ హడ్జా కెరతా మేరా ఫైలేజ్ మై క్యా కర్తూ మేకుతనే మాలూం సమ్జే తో సమ్జో నైతో ఝక్ మారావు యా మోయిస్ భాయ్ బోల్తే